పరిశుద్ధుడా, మమ్మల్ని నిర్దోషులుగా ఎంచి నీ కృపకు పాత్రులుగా జీవింపచేసి మమ్మలను ప్రభా నిత్యము నడిపిస్తున్న గొప్ప తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ మాటలు బోధించుచుండగా నాకు మనోనేత్రాలను వెలిగించండి. మేము సరిదిద్దుకోవలసినవి ఎన్నో సంగతులు ఉన్నాయి. నీ మీద ప్రగాఢమైన విశ్వాసముతో వాక్యాన్ని ఉన్నతంగా బోధించగలిగే శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి అందరూ కూడుకుని ఇక్కడ చక్కగా వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. వాక్యము అనేది దినదినము మనిషిలో శరీర కార్యాల నుండి ఆత్మీయ స్థితిని ఎదిగించేటువంటి కార్యముగా మారాలి అనేదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మొదట పితరులు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన తర్వాత, పితరుల జనరేషన్ అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీల జనరేషన్లో అంత గొప్ప జనాంగాన్ని దేవుని వెంపు మళ్లించటానికి ధర్మశాస్త్రము అనేది బాల శిక్షకుడుగా, బాల్యములో బాల్యపు పాఠాలు ఉంటాయి, అంటే అక్షర జ్ఞానం. స్కూల్లో అక్షరాలు నేర్పిస్తారు. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే అక్షరాలు కాస్త పాఠాలుగా మారిపోయి పెద్ద పెద్ద చదువులకి వెళ్ళిపోతారు. ఇంకా అక్షరాల్లోనే ఆగిపోరు వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రము అనేది బాల శిక్షకుడుగా, అంటే బాల్యములో నేర్చుకోవలసిన ఒక శిక్షణగా దేవుడు ఎన్నో వాక్యాలు బోధించాడు. కొన్ని ప్రాక్టికల్గా చేయించి వాటి ద్వారా మనకి జ్ఞానాన్ని తెలియపరిచాడు. కొన్ని ప్రాక్టికల్గా చేయించాడు. కొన్ని మనకు చదువుకున్న వాళ్ళకి కూడా మనకు బాగా అర్థమవుతుంది. థీరీ వేరేగా ఉంటుంది, ప్రాక్టికల్ వేరేగా ఉంటుంది. థీరీ అనేది చదువుకునేది పాఠం, ప్రాక్టికల్ అనేది అక్కడ మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. అలా ప్రాక్టికల్గా కూడా కొన్ని బోధలు చేశాడు మనకి. అందులో ప్రాముఖ్యంగా బాల శిక్షణలో కొన్ని ఆచారాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా చెప్పడం అనేది జరిగింది. కొన్ని ఆచారాలు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం, కొన్ని ఆచారాలు మనం తెలియకుండానే పాటిస్తూ ఉంటాం, మనకు తెలుసు. అయితే ఆచారాలు అనేవి వాక్యం దగ్గరికి తీసుకురావాలి. ఆచారాలు అనేవి ఆధ్యాత్మికంగా మనల్ని అభివృద్ధి పరిచేటట్లుగా ఉండాలి. ఆచారాలు దినదినము మూఢత్వంలోని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆచారాల కంటే వాక్యమే గొప్పది గనుక, ఆచారాల కంటే వాక్యమే ఉన్నతమైనది గనుక ఆచారాలను కొట్టివేసి ఆజ్ఞలను మిగిల్చేశాడు దేవుడు. అందుకని మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు 7వ అధ్యాయంలో ఒక అమూల్యమైనటువంటి మాటను మనకు బోధించాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము తీశారా, 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మీరు ఏం చేస్తున్నారు? దేవుని ఒక ఆర్డర్ ఇస్తాడు, ఏంటి? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశింపవద్దు. ఏమండి ఈ ఆజ్ఞలు వేశాడు? ఈ ఆజ్ఞ కంటే ఎక్కువగా ఆచారానికి ప్రాధాన్యతనిచ్చారట. ఆచారం కోసం ఆజ్ఞనే బొత్తిగా విడిచిపెట్టేశారట. అర్థమవుతుందా? ఇదిగో అంటున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి
మనుషుల పారంపరాచారమును గైకొనుచున్నారు. మనుషుల పారంపర్యము అంటే తరతరాలుగా తరతరాలుగా మేము పుట్టక ముందు మా తాత ముత్తాతలు చేసినటువంటి కొన్ని ఆచారాలే ప్రాముఖ్యం. చాలా ఆచారాలు చాలా పర్టిక్యులర్గా పాటిస్తూ ఉంటారు. నేను ఇంత ముందు చెప్పాను ఒక సందర్భం, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకెళ్తున్నప్పుడు చాలామంది చాలా విధాలుగా ప్రకాశించి చెప్తారు, తల ఆయేపు ఉండకూడదు, తల ఇయ్యేపు ఉండాలి, వీధిలో నుంచి ఆ మూలని తీసుకెళ్ళకూడదు, వీధిలో నుంచి ఈ మూలని తీసుకెళ్ళాలి, ఇయ్యా కాళ్ళు వెంపేమో నలుగురు ఉండాలి, తలెంపు ఇద్దరు ఉండాలి. తర్వాత ఆ బాడీని తీసుకెళ్తున్నప్పుడు కరెక్ట్గా శ్మశాన వాటికి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒకసారి దింపాలి, దింపి ఆ చుట్టూ తిరగాలి, తిరిగి మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ గో దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాని చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేయాలి. ఇవి పెద్దల నుండి మనకి పారంపర్యంగా వచ్చేసింది. అందులో ఏ తేడా వచ్చినా సరే ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది మనకి. ఏదైనా తేడా వచ్చింది అనుకుంటే, సపోజ్ చనిపోయిన తర్వాత కోడి పిల్లలు కట్టకపోయినా, చనిపోయిన తర్వాత నిప్పులు ముందు మోసుకెళ్తుంటారు కదా, అలా మోసుకెళ్ళకపోయినా, ఏదో ఒక మొత్తం మీద మనకి ఏదైనా పాట్ వచ్చింది అనుకోండి, ఏదో మనసు అలా పీకేస్తూ ఉంటుంది. అవునా? మనసు ఖచ్చితంగా పీకేస్తూ ఉంటుంది. ఏమండి, ఇలాంటి అనేకమైనటువంటి ఆచారాలు మనకున్నాయి, రైట్? అదే అన్నాడు, పెద్దల పారంపరాచారములు గైకొనుచున్నారు. ఏమండి, రాజమండ్రిలో కూడా మొన్న ఒక ఆయన యవనస్తుడే, కొంచెం నా వయసు కంటే 1-2 సంవత్సరాలు పెద్ద అతను, 5 సంవత్సరాలు అనుకుందాం. అతనికి సరిపడా గొయ్యి తీయలేదు, ఆ పెట్టిని కిందకి వేసేసరికి ఒక ఆయన అంటున్నాడు అది ఇరుక్కుపోయింది, పెట్టి అంటే పైకి తీయకూడదట, కిందకెట్టినాడు మళ్ళీ పైకి తీయకూడదట, కింద కట్టేసరికి కదండి పైకి తీయకూడదు, అరిష్టం అండి అంటున్నారు. నేను తిన్నంగా ఉండకుండా ఏంటి ఎందుకు పైకి తీయకూడదు అంటే, కిందకి వెళ్ళిపోయినాడు పైకి వచ్చాడంటే అందులోంచి లేచిపో వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడట. తర్వాత ఇంకో మాట అడిగాను నేను, అతని 2 బొటనెళ్ళకి తాడు కట్టేశారు, 2 బొటనెళ్ళకి తాళ్ళు కట్టేశారు. కట్టేసిన తర్వాత ఏమండి 2 బొటనెళ్ళకి ఎందుకు కాలు కట్టేశారని అంటేనంట, ఆ చనిపోయినోడంట మా అమ్మమ్మ వచ్చిందా, మా తాతయ్య వచ్చాడా, మా మనవడు వచ్చాడా, మా కొడుకు వచ్చాడా, అందరూ ఏడుతున్నారా అని అక్కడే కూర్చునంట, అక్కడే కూర్చుని ఉంటాడంట. అలా కూర్చుని ఉన్నప్పుడు ఒకవేళ నడిచి ఇంట్లోకి వెళ్ళిపోతాడేమోనని ఏం చేస్తారట, 2 బొటనెళ్ళకి తాళ్ళు కడతారట. నడవకుండా ఉండడానికండోయ్, బాడీ అక్కడే ఉంది, అతను నడవకుండా ఉండడానికి ఏం చేస్తారంటే 2 బొటనెళ్ళకి తాళి కడతారు. అర్థమైందా? ఇలాంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మామూలుగా లేవు, చాలా విషయాలు చూస్తూ ఉంటాను నేను. మా నాన్నగారు చనిపోయారు, మా మేనమామ మా నాన్నగారు ఇద్దరు కలిపి ఏం చేసేవారంటే సిట్టింగ్ వేసేవారు వాళ్ళ ఇద్దరని. సిట్టింగ్ అంటే కుర్రోళ్ళకి తెలుసు. చనిపోయాడు, చనిపోయిన తర్వాత మొత్తం కప్పెట్టేశారు, కప్పెట్టేసిన తర్వాత తలకాడ చిన్న కన్నం పెట్టారండి. ఎందుకు మాయా ఇది పెన్నం పెడుతున్నావు అంటే బ్రాందీ తీసుకొచ్చి అందులో వేస్తున్నాడు, యా అంటే తాగుతాడట. ఏమండి ఇవన్నీ చూస్తుంటే ఎలాగుంది, రైట్? ఇలాంటి సందర్భాలు చాలా చేస్తున్నారు, దాన్ని పెద్దల పారంపరాచారములు అన్నారు. మీకు తెలుసా, బైబుల్ను బట్టే బైబుల్లో ఉన్న విషయాలన్నీ అన్నిలు కూడా పాటిస్తున్నారు, బైబుల్ను కాపీ కొట్టే పాటిస్తున్నారు. మీకు ఆ విషయం తెలియాలి, బైబుల్ను కాపీ కొట్టి
బైబిల్లో ఉన్న ఆచారాలను కాపీ కొట్టి వాళ్ళు పాటిస్తున్నారు. బైబిల్లో దేవుడు ఏది పాటించమన్న పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలకి బైబిల్లో ఏది పాటించమన్నా ఖచ్చితంగా దాని వెనకాతల ఒక పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఏం చేస్తాడో ఒక పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు. ఒక ఆచారం వెనకాతల పాఠం ఉంటుంది. ఆ పాఠం నీకు అబ్బకపోతే దాన్ని కొట్టేస్తాడు, అసలైన దాంట్లోనికి వచ్చేస్తాడు. అర్థం కావాలి. మనకి చిన్న దినం కోసం తెలుసు, చనిపోయిన తర్వాత మూడో రోజున ఏం చేస్తారు చెప్పలే, ఏం చేస్తారు ఏం చేస్తారు చిన్న దినము చేస్తారు. చిన్న దినం బైబిల్లో ఉంది తెలుసా మీకు? ఆశ్చర్యపోతున్నారా? చిన్న దినం మూడో రోజు చేయవలసిన దినం బైబిల్లో ఉంది, అయితే అది మనకు కాదు, ఇజ్రాయేలుల ప్రజలకే. ఆ చూపించినప్పుడు మీకు చిన్న దినం కోసం చూపించిన రైట్ తీయండి ఒకసారి. సంఖ్యాకాండము 19:11 సంఖ్యాకాండము 19:11 ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై యుండును. ఏ నర శరీరమునైనను ముట్టినవాడు, బాగా క్యాచ్ చేయండి, బాగా క్యాచ్ చేయండి, వింటున్నారు కదా? ఏ నర శరీరమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై యుండును అన్నాడు. అంటే మైలు పడతారంటారు చూడండి, మైలు పడతారంటారు కదా, మైలు మాపుకునేంతవరకు శుభకార్యాలకు వెళ్ళరు, మైలు మాపుకునేంతవరకు దేవాలయాలకు వెళ్ళరు, మైలు మాపుకునేంతవరకు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మేము మైల్లో ఉన్నాము, మా ఇంటి పేరులు కూడా మైల్లో ఉన్నారు, కనుక మేము ఏ శుభకార్యాలకి ఏ ఆలయాలకి దేనికి వెళ్ళకూడదు అని కొంతమంది చెప్పడం వలన వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే ఏ నర శరీరమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. ఇప్పుడు ఉదాహరణకి ఆ శరీరాన్ని ఆ బాడీని వాళ్ళ ఇంటి పేర్లోళ్ళు మాత్రమే ముట్టుకుంటారా, ఊళ్ళో వాళ్ళందరూ ముట్టుకుంటారా? బాడీ వెనకాతలేళ్ళలో అందరూ ముట్టుకుంటారా లేదా చెప్పాలన్న మాట? ముట్టుకుంటారా? ముట్టుకుంటారు, ముట్టుకోరా? అందులో మొయ్యడం అంటే సాధం మన వాళ్ళకి, చక్కగా మోస్తారు మంచోళ్ళు. చనిపోయిన తర్వాత ఆ బాడీని మోసుకెళ్తున్నప్పుడు భుజాలు మార్చుకుంటూ ఉంటారు. ఇలా భుజాలు మార్చుకుని వాళ్ళ పాపం చుట్టాలు వస్తారో, బంధువులు వస్తారో, చాలామంది వస్తారో, మీద పడి ఏడుస్తారు, అంటే దగ్గరగా ముట్టుకుంటారు. అంటే ముట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు ముట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయినారు? ఇజ్రాయేలీ లెక్క ప్రకారం ముట్టుకున్న వాళ్ళందరూ మైలు పడ్డారు. అలా పవిత్ర పరచబడేంత వరకు లెక్క ప్రకారంగా ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదండి, ఎవరైతే ముట్టుకున్నారో, ఎవరైతే ముట్టుకుని ఆ ముట్టుకున్నవాడిని ఇంకొకడు ముట్టుకున్నాడు, ఆ ముట్టుకున్నవాడిని ఇంకొకడు ముట్టుకున్నాడు, ఆ ముట్టుకున్నవాడిని ఇంకొకడు ముట్టుకున్నాడు, టోటల్గా వెళ్ళిన వాళ్ళందరూ మైలు పడ్డారు బైబిల్ ప్రకారంగా. 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున, అదిగో చిన్న దినం, ఏదనం అసలు చనిపోయిన వాడికి దినం అంటారు, కానీ బతుకున్న మన దినాల కోసం ఆలోచించరు. అతడు 3వ దినమున ఆ జలముతో శుద్ధి చేసుకుని, జాగ్రత్తగా వినాలి, 3వ దినాన చిన్న దినము అనేది చేసేటప్పుడు ఒక జలం ఉందంట, అది ఇజ్రాయేలీలకు ఉందంట, ఆ జలముతో శుద్ధి చేసుకోవాలట.
ఆ జలం ఏ జలం? పశువు నీళ్ళ, తులసి నీళ్ళ, లేకపోతే ఎక్కడో పుణ్యనదుల్లోని తీసుకొచ్చిన నీళ్ళ? ఏ జలం? నా చిన్నప్పుడండి మా వీధిలో ఎవరు పోయినా సరే మంగళైన ఒక ఆయన వచ్చేవాడు, మరొక ఆయన రావడానికి వీల్లేదు డప్పులు కొట్టడానికి. మరొక ఆయన వస్తే గొడవెట్టేసి వాడు వచ్చి, ఇదేంటి ఇది, నేను ఎప్పటి నుంచో తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతలందరికీ నేను డప్పు కొడతా వెళ్ళివాడిని, వాళ్ళ గుండెలు గీయడం విషయంలో కావచ్చు, వాళ్ళకి సవరాలు చేయడం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో నేను ఉండేవాడిని. అలాగే నాకు తెలిసి ములకల్లంకల్లో ఒక ఆయన ఉండేవాడు, చనిపోయిన వెంటనే దిన కార్యక్రమం చేయడానికి చిన్న దినానికి పెద్ద దినానికి ఒక అతన్ని పిలిచేవాళ్ళం. అతను మరి ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను కూడా రెండుసార్లు బండెక్కించి తీసుకొచ్చాను అతన్ని. అతను ఏం చేస్తాడంటే మరి ఏ నీళ్ళు తీసుకొస్తాడో మొత్తం అందరూ గడ్డాలో మేసాలో తర్వాత గుండెలన్నీ కొట్టించేసుకున్న తర్వాత నీళ్ళు తీసుకొచ్చి మొక్క మీద అలా 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 చిమ్ముకుతూ ఉంటాడు. అంటే శుద్ధి దినాలన్నమాట అయ్యే. ఇప్పుడు శుద్ధి చేయడానికి ఒక పరిశుద్ధ జలము అనేది కావాలట. మూడవ దినాన్ని ఏం జల్లాలన్నాడు చూడండి, మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల, మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల, చిన్న దినం చెయ్యని ఎడల పెద్ద దినంకి ఫలితం ఉండదు. చిన్న దినం ఖచ్చితంగా చెయ్యాలి, పెద్ద దినంలో ఫలితం పొందాలి అంటే చిన్న దినములో ఖచ్చితంగా పాపశుద్ధి చెయ్యాలి. అండ్ ఇదంతా ఇజ్రాయేలీల కోసమే మ్యాటర్ అర్థమవుతుంది చెప్తున్నాను నేను. ఏదైనా బైబిల్ నుంచి కాపీ కొట్టి తీసుకెళ్ళింది అంతా కూడా నేను కాపీ టు పేస్ట్ అక్కడ. అయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు. ఆడు పవిత్రుడు అవ్వాలంటే పాపశుద్ధి చేసుకోవడానికి పరిశుద్ధ జలము అనేది ఒకటి ఉంటుంది, ఆ జలము అనేది వాడి మీద ప్రోక్షించాలి. అప్పటి వరకు వాడు మైలు పోదో. అర్థమవుతుందా? ఇది ఎవరికే మనకనుకోకండి. పూర్వం క్రీస్తుకు పూర్వం ఇజ్రాయేలీల కాలములో జరిగినటువంటి కొన్ని శుద్ధి కార్యక్రమాల కోసం చెప్తున్నాను నేను, రైట్. ఇప్పుడు ఆ పాప పరిశుద్ధ జలం అర్థమవుతుందా? ఏమండి పాప శుద్ధి చేసుకున్న ఆ శుద్ధి జలం, ఆ శుద్ధి జలం యొక్క తయారు విధానం చెప్తాను జాగ్రత్తగానండి. అది ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేసి మూడవ దినాన అంటే చిన్న దినమున ఆ యొక్క మైలుపడినటువంటి వాళ్ళందరి మీద ప్రోక్షించవలసినటువంటి విధానం కోసం చెప్పాడు. ఎంతమంది అయితే ముట్టుకున్నారో అంతమంది మీద ఈ యొక్క పాపశుద్ధి జలాన్ని జల్లాలి. అర్థమవుతుంది కదా, రైట్. దీని తయారు విధానం, ఇది ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అనే దాని విధానం కూడా చెప్తున్నాను జాగ్రత్తగానండి. సామాన్యంగా తయారు చేయడానికి వీల్లేదు అది. దానికోసం 19వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా మోషే అహరోనులకు ఇలాగో సెలవిచ్చాను. దేవుడు మోషేకు అహరోనుకి ఇలా సెలవిచ్చాను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ధర్మశాస్త్రపు విధి ఏదనగా, ఇజ్రాయేలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడిమోయనుదునైన ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావలెను. వారితో చెప్పాను ఒక ప్రత్యేకమైన పెయ్యి కావాలి. పెయ్యి అంటే తెలుసు కదా, గేదె, ఆవు దూడ, గేదె దూడనా అండి, ఆవు పెయ్యండి.
అది కూడా ఎలాగ ఉండాలంట, కలంకము అంటే గుడ్డిది కానీ దానికి అంగవైకల్యం కానీ, అర్థమవుతుందా? ఎటువంటి లోపం ఉండకూడదు దానికి, ఎటువంటి లోపం ఉండకూడదు. దొరుకుతుంది అది, దొరుకుతుందా? దొరుకుతుంది అనకండి. ఎందుకంటే సాధారణంగా ఒకవేళ దొరికితే ఎలాంటివి దొరుకుతాయి? మామూలు దొరుకుతాయి, ఏదో ఒకటి ఉంటుంది మొత్తం మీద. అసలు ఏ కళంకము లేనిది కావాలి నాకు. పాపశుద్ధి జలము తయారు చేసే విధానములో ఒక పెయ్యిని తీసురండి, అది ఎలాగ ఉండాలంటే కళంకమైనను మచ్చ కూడా ఉండకూడదట. మచ్చ కూడా ఉండకూడదట, దాన్ని ప్రత్యేకంగా పెంచేవారు. అందులోని ఎన్నడూ కాడి మోయనిది మనుషులు యొక్క బరువు మోసిందికి మాత్రం కాకూడదు. ఏమండి ఇది, ఇది చదువుతుంటే మనకి ఒక ఆయన గుర్తుకు రావాలి, ఒక ఆయన గుర్తుకు రావాలి. ఎవరో తెలుసా? కళంకము లేనివాడు, మచ్చ లేనివాడు ఎన్నడు కాడి మూయని వాడు. కాడి అనేసరికి మన సంసారం ఒక పెద్ద కాడే కాదని చెప్పండి. సంసారం అనే బండిని లాగేటప్పుడు కాడి ఎవరి నెత్తి మీద ఎడతారు, ఎవరి భుజం మీద ఎడతారు? భర్త భుజం మీద ఎడతారు, భార్య పిల్లలు చాలామంది ఉంటారు ఆ బండిలో. వెనకాల నుంచి ఎంత తారజు ఏదో జువ్వు ఉంటుంది, ఏంటది పెద్దది, దాన్ని నొచ్చుకుని ఎద్దురు కొడుతున్నాడు, కొడుతూ ఉంటారు, తరుముతూ ఉంటారు. నువ్వు పరిగెత్తడమే, విపరీతంగా పరిగెత్తడమే. అలా కాడి మోయనిది ఎవరు కనబడుతున్నారు మనకి? స్పష్టంగా ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు? కళంకము లేనివాడు, మచ్చ తన జీవితంలో ఏ మచ్చ లేనివాడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించును? నేను పాపాత్మునని ఎవడు చెప్పగలడు? ఎవడి వల్ల కాదు, ఎందుకంటే నేను పాపము చేయని వాడను. పాపం అనేది నా జీవితంలో ఏ రోజు లేదు. చూశారా? ఎలాంటి పశువు కావాలి? చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర వీధి ఏదనగా ఇజ్రాయేలు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మొయ్యనుదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలెను, వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజర్ యొద్దకు దానిని అప్పగింపవలని. ఎవరికి అప్పగించాలంటే మళ్ళీ దాన్ని యాజకుడు, యాజకుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఎందుకంటే పాస్టర్, పెద్ద పాస్టర్, అర్థమవుందా? పూజారి, పెద్ద పూజారి. ఒక్కొక్కరు అందులో కూడా యాజకుల్లోనే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. భక్తుడు దేవాలయపు తలుపు దగ్గర నుంచోవాలి, వాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ ఉన్న ఆర్డర్స్ అవి. తర్వాత యాజకుడు ఏం చేసేవాడంటే పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికి? యాజకుడికి. అర్థమవుతుందా? దేవాలయంలోకి వెళ్ళడానికి రాజైనా సరే దావీదైనా పనికిరాడు, సౌలైనా పనికిరాడు. దేవాలయం బయట నుంచోవలసిందే తప్ప సౌలు కానీ దావీదు కానీ సామాన్యమైన ప్రజలు ఎవరైనా సరే దేవాలయంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరైనా సరే ఏ గుడికైనా వెళ్ళారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, వెళ్ళారనుకోండి గర్భగుడి అనేది ఒకటి ఉంటుంది. ఆ గర్భగుడిలోనికి ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్తాడు, ప్రతి ఒక్కడు వెళ్ళడం. అర్థమవుతుందా? ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్తాడు తప్ప ప్రతి ఒక్కరు వెళ్ళరు. అలాగే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు స్థలాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే యాజకుడు వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు అక్కడికి. అర్థమవుతుందా? ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి.
రాజైనా మంత్రి అయినా ధనికుడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా సరే గుడి ఆవరణ బయటే దేవుడు ఎవరినైతే యాజకులుగా నిర్ణయించాడో ఎవరినైతే యాజకులుగా నిలబెట్టుకున్నాడో ఏ గోత్రాన్నైతే యాజకులుగా ఆయన ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళడానికి అర్హులు ఇంకెవరు వెళ్ళడానికి వీలు లేదు అలా టర్మ్స్ ఉంది చాలా 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 టర్మ్స్ ఉంది చాలా కఠినంగా ఉండేది అర్థమవుతుందా ఇలాంటి కఠినాత్మమైనటువంటి దానిలో ఈ యొక్క యాజకుడి దగ్గరికి ఈ యొక్క పశువుని తీసుకొచ్చి అప్పచెప్పాలి నేను దేనికోసం మాట్లాడుతాను పాప శుద్ధి జలం కోసం మాట్లాడుతాను తయారీ విధానం కోసం చెప్తున్నాను అర్థమవుతుందా రైట్ మీరు యాజకులని ఎలియాజరుకు దానిని అప్పగింపవన్ను ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి యేసుక్రీస్తు ప్రభువు వారిని పాలెములో బలిచ్చారా పాలెం వెలుపల బలిచ్చారా చెప్పాలే పాలెం వెలుపల పాలెంలో ఎవల అర్థమవుతుందా ఒక పశువు కలంకము లేనిది నింద లేనిదాన్ని ఇక్కడ తీసుకెళ్ళిపోవాలి పాలెము వెలుపలకి దాన్ని తీసుకెళ్ళిపోవాలి పాలెం వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను ఎవరి ఎదుట యాజకుని ఎదుట దానిని వధింపవలను అంటే నరికేయాలి ఒక పశువుని నరికేయాలి వధింపవలను రైట్ యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి యాజకుడు ఏం చేయాలంట దాని రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను ఇక్కడ వరకు అర్థమైందా నరికేశారు యాజకుడు వెళ్ళాడు దాని రక్తాన్ని తీసుకున్నాడు ఆ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు అందులో 7 మార్లు ప్రోక్షించాడు ప్రోక్షించిన పెదప అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పొయ్యిను దహింపవలెను మళ్ళీ ఎవరి కళ్ళు ఎదుట యాజకుని కన్నుల ఎదుట ఆ పొయ్యిని ఏం చేయాలి దహింపవలెను అంటే కాల్చేయాలి బూడిద చేసేయాలి రైట్ దాని చర్మమును మాంసమును దహింపవలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇసోపును రక్తవర్ణపు నూను తీసుకొని ఆ పెయ్యి కాలుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను చూసారా ఎన్ని ఉన్నాయో తర్వాత అప్పుడు కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను యాజకుడు కూడా ఏమైపోయాడు దేనివలన దాని రక్తాన్ని తీసుకున్నాడు పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించాడు దాన్ని కాల్చేసేటప్పుడు చూశాడు ఏమండి కాల్చినప్పుడు చూశాడు చూసిన తర్వాత దానివలన ఏమయ్యాడు అపవిత్రుడైపోయాడు అతను ఏం చేయాలి అతను బట్టలు తుక్కుని శిరస్నానం చేసి అతడు పాలెం వెలుపల సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవలను రైట్ దాన్ని దహించిన వాళ్ళు నీళ్ళతో తన బట్టలు ఉదుక్కుని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును మరియు పవిత్రుడైన ఒకడు దహించిన చూసిన వాడు ఒకరు దహించిన వాడు ఒకడు వీళ్ళిద్దరు అపవిత్రులు అయిపోయారు తర్వాత పవిత్రుడైన ఒకడు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి భస్మం అనగా
బూడిద. చూసారా, బూడిదను పోగు చేసి, దేన్ని పోగు చేసి, బూడిదను పోగు చేసి పాలెం వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలను, పాప పరిహార జలముగా. అంటే ఏ జలము ఇప్పుడు ఇది? మూడు రోజుని ఏ జలాన్ని జల్లుకోమన్నాడు? పాప పరిహారపు జలముగా అన్నాడు. అంటే మూడవ దినమున అదుగో ఆ పెయ్యను కాల్చినటువంటి ఆ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదను నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళు ద్వారా నువ్వు శుద్ధుడవు అవుతావు. ఇది ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన ఒక ధర్మ శాస్త్రం. అది కాని చేయకపోతే, అది కాని చేయకపోతే చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు పదకొండవ వచనం, ఏ నరశవరమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై ఉండును. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? చూడండి, ఎవరైనా మరణించినప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటి ఏడో దినాన్ని పెట్టుకోవాలా, తొమ్మిదో దినాన్ని పెట్టుకోవాలా, ఏంటి బేస్ సంఖ్య, ఎక్కడి నుంచి వచ్చింది బేస్ సంఖ్య? ఏమండి, బైబిల్లో చూపిస్తున్నా నేను. అడుగుతారా పాస్టర్ గారు, ఏడో దినం అయితే మా సరిపోద్దండి, చుట్టాలకి పట్టాలకి ఇలా అందరికీ చెప్పుకోవడానికి ఏడో దినం మాకు సరిపోద్ది. పాస్టర్ గారు ఏడో దినం ఖాయం చేసేయండి. అమ్మా ఏడో దినం సోమవారం వచ్చిందమ్మా. సరే అయితే ఓకే, సోమవారం వచ్చిందా, అందరికి ఇప్పుడే చెప్పేస్తున్నాండో ఏడో దినాన్న జ్ఞాపకార్థ కూడిక, ఓదార్పు కూడిక. ఏమండి అంటమ్మా, ఏమని ఎలాగొచ్చినాయి, వాళ్ళకైనా బుర్ర ఎలా వెలిగింది? ఇది బైబిల్లో చూసారా, ఏడవ దినమున, ఏడవ దినమున, ఏడవ దినము వరకు అపవిత్రుడై ఉండును, అతడు మూడవ దినమున ఆ జలముతో. ఇందా చెప్పని చూడండి, ఏ జలం అది? ఆ జలముతో, పాప పరిహారార్థమైన జలము అనగా కళంకము లేనిది, ముడత లేనిది, మచ్చ లేనిది, ఎన్నడు కాడిమోయినదైన ఒక పెయ్యిని దాన్ని వధించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని ప్రోక్షించిన తర్వాత దాన్ని కాల్చేసిన తర్వాత ఆ బూడిద వచ్చిన తర్వాత ఆ బూడిదను నీళ్ళలో కలుపుతే ఆ నీళ్ళు శుద్ధమైన నీళ్ళు, అది పశువు నీళ్ళు కాదు, తులసి నీళ్ళు కాదు. ఇప్పుడు ఇది అంతా చేయగలరా మూడో దినానికే? నేను అడుగుతున్నా, ఇది అంతా చేయగలరా అండి? మూడు రోజు అండి, ఇదిగో ఎవరో ఒకరు చనిపోతారు కనుక, ఇదిగో ఒక పొయ్యిని తీసుకున్నాము, అది కూడా కళంకము లేనిది, మడత లేనిది, ఎన్నడు కాడి మొయ్యనిది, దాన్ని తీసుకున్నాం, వెళ్ళాం గుడికిలోకి వెళ్ళాం, గుళ్ళో దాన్ని దహించాం, గుళ్ళో దాన్ని వధించాం, దాని రక్తాన్ని తీసుకున్నాం, ప్రోక్షించాం, మా యాజకుడు మా కళ్ళ ముందే చేశాడు, దాన్ని కాల్చేసాం, బూడు తీసుకొచ్చాం, మొత్తం అందరి నెత్తి మీద జల్లేసాం. అనగలరా, చేయగలరా, అది చేయగలరా అండి? ఏమండి, ఒక కోడి పెట్టని తీసుకొచ్చి అన్నం పెట్టడం, అన్నం పెట్టాలంటేనే నాలుగు సార్లు ఆలోచిస్తాం. దీన్ని పెంచగలమా, ఇలా చేయగలమా? చేయలేం, ఇది నీకు సాధ్యం కాదు, ఇది నీకు సాధ్యం కాదు. పాప శుద్ధి జలము అనేసరికి ఇదిగో ఇలా చెప్తున్నాడు. ఎన్ని టెర్మ్స్ అండ్ కండిషన్, దీని వెనకాతలో ఒక చరిత్ర ఉంది. ఇదంతా ఎందుకు చేయమంటున్నాడంటే క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు మనల్ని ఎలా పవిత్రులు చేశాడు, క్రీస్తు మనల్ని ఎలాగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు, మనం చేసిన పాపాలకు ఆయన ఎలా బలి అయిపోయాడో ఆ బలిని జ్ఞాపకం చేస్తూ ఒక ఎర్రని పెయ్యి యొక్క బలిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా, ప్రతి దాని వెనక అతలో ఒక హిస్టారికల్ హిస్టరీ ఉంది. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్లో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏడవ దినమున పవిత్రుడొగును, అయితే
వాడు మూడవ దినమున చిన్న దినము చేయకపోతే పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు. ఏడవ దినం ఏం కాడు? పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమునకు అపవిత్ర పరుచు వాడు. అంటే ఎంతమంది అయితే బాడీ వెనకాతలిల్లారా, అందరు చల్లుకోవాలారా? అందరు చల్లుకోవాలా లేదా? ఏమండి, అందరూ వాళ్ళు ఇంటి పేరులే కాదు, అందరూ చల్లుకోవాలి, అందరూ పాపశుద్ధి చేసుకోవాలి. ఇది సాధ్యమంటారా? అప్పటి వరకు పనుల్లోకి వెళ్ళకూడదు, అప్పటి వరకు ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు, అప్పటి వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు, అప్పటి వరకు పేరంటాలకు వెళ్ళకూడదు, అప్పటి వరకు శుభకార్యాలకి వెళ్ళకూడదు, అప్పటి వరకు ఏ ఇంట్లోని అడుగు పెట్టకూడదు, గుళ్ళోకి అసలే రాకూడదు. అవునా? అది ఇజ్రాయేలీలకి, నీకు కాదు. నీకా? చాలాసార్లు చూశాను, ఏమండి అమ్మ రావట్లేదంటే, ఏమండి మేము ఇల్లో ఉన్నామండి. మైలు ఎవరికే? ఎవరికే? ఇప్పుడు మైల్లో ఉన్నాం. ఆ మైలు శుద్ధి చేసుకోవాలంటే అదిగో దేవుడు చెప్తున్నాడు. ఏం తెమ్మన్నాడు? తత్తరేటి దొరుకుతుంది ఏంటి మీకు అయినా? అది దొరకదు. రైట్. తర్వాత 13వ వచనం, నరశవముట్టివాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరుచువాడు. ఆ మనుష్యుడు ఇజ్రాయేలు నుండి కొట్టివెయ్య బడును. అంటే శవం వెనకాతలు వెళ్ళిన తర్వాత, శవాన్ని ముట్టుకున్న తర్వాత పాపశుద్ధి చేసుకోకపోతే నువ్వేమైపోతావు? అప్పుడు ఇజ్రాయేలులో నుంచి కొట్టి వెయ్య బడుదువు అన్నాడండి. అప్పుడు ఇప్పుడు అప్లై అయితే ఎలాగుంటుంది చెప్పాలి. అని 3వ రోజు చాలా సింపుల్గా ఉంది కాబట్టి శుభ్రంగా అక్కడికి వెళ్ళి ఆ గోది దగ్గరికి వెళ్ళి 2 అగరొత్తులు వెలిగించి 2 కొవ్వొత్తులు వెలిగించి అక్కడ పూల 2 పూలదండలు వేసి అక్కడ మన ఇంటి పేర్లో అందరికీ కూడా కొంచెం భోజనాలు ఏర్పాటు చేసుకుని వచ్చేస్తున్నాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ పెట్టాడు అనుకోండి, ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు? నా ఉద్దేశం ఏంటంటే, మీరు అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి రావాలండి, మూఢత్వంలో నుంచి వాక్యంలోకి రావాలండి. ఏమండి, ఆ మైలు, ఆ యొక్క పాపశుద్ధి, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన విషయాలు. అవన్నీ కూడా చూడండి, డైరెక్ట్గా చెప్తున్నా ఒకలా పాపశుద్ధి చేసుకోకపోతే నట ఏం చేయమన్నాడు? ఆ ఇజ్రాయేలీ ప్రజల నుంచి కొట్టివేయండి, అంటే సంఘాల నుంచి బహిష్కరించేయండి, వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు, కొట్టేయండి వాళ్ళకు. కొట్టేయండి అంటే కర్రలతో కాదండి, సంఘంలో నుంచి పేరు తీసేయండి అన్నాడు. ఇప్పుడు బాడీ వెనకాల నిన్న అందరూ చూసిన వాళ్ళు, ఆన్ను ముట్టుకున్న వాళ్ళు, ఈయన ముట్టుకున్న వాళ్ళు, ఇలా ముట్టుకున్న వాళ్ళు, ఆన్ ముట్టుకున్న వాళ్ళు, అందరూ అపవిత్రులే కదా. మీరు అందరూ పాపశుద్ధి జలం జల్లుకునే వచ్చారా చర్చికి? చెప్పాలి. ఏరాజు గారు ఏమైనా డబ్బా పెట్టారు అక్కడ? వచ్చిన అందరూ కూడా పాపశుద్ధి జలాన్ని జల్లుకుని వచ్చేయడానికి? నేను అటకారించడం లేదండి, అవమానపరుస్తా లేదండి, బైబుల్ చెప్తున్నానండి. మనకు మైలు లేదండి. మైలు శరీరానికని మీరు అనుకుంటున్నారో, శరీర శుద్ధి కావాలని మీరు అనుకుంటున్నారో, కానీ దేవుడు అంటున్నాడు ఆత్మశుద్ధి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజం. కొంతమందికి అయితే చాలా టఫ్గా కండిషన్స్ పెట్టాడు. ప్రజల విషయం మాట్లాడాను. యాజకులు ఉన్నారు కదంటే, యాజకులు అంటే ప్రజల మీద అధికారులు, యజమానులు. ఎస్. మరి యజమానుల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మళ్ళీ వాళ్ళు కూడా అపవిత్రులు అవుతారు కదా? అవుతారు ఎవరా? మీకు పాయింట్ రావాలి. అర్చకుడి ఇంట్లో ఎవరన్నా చనిపోయారు, అర్చకుడి ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఏం చేస్తాడు? గుళ్ళో కథన కూడా
ప్రవేశించడానికి వీల్లేదు. అవునా? అతడట ప్రజలు చనిపోతే వెళ్ళకూడదట, వాళ్ళ ఇంట్లో చనిపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అపవిత్రుడు అవ్వచ్చట, ప్రజలు చనిపోతే వెళ్ళకూడదట. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకుంటే, యాజకుడు స్థానంలో పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు సంఘములో ఎవరు చనిపోయినా వెళ్ళకూడదు, సంఘంలో ఎవరైనా చనిపోతే వెళ్ళకూడదు. ఒకవేళ మీ ఇంట్లోనే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ చనిపోయారు అనుకో, అప్పుడు వెళ్ళు. కానీ సంఘంలో మాత్రం ఎవరు చనిపోయినా వెళ్ళొద్దు అని బైబిల్ చెప్పేసింది. ఇప్పుడు నేను రావాలా రాకూడదా? బైబిల్ ప్రకారంగా చెప్పాలి. పాస్టర్ గారు లేకుండా బాడీ వెళ్తుందా? మరే ఆ విషయంలో పాస్టర్ గారు కావాలి. బైబిల్ విషయానికి వస్తే పాస్టర్ గారు వెళ్ళొద్దు అంటుంది. ఇదేంటి ప్రారంభం? చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. లేవీకాండం చూశారా? లేవీకాండం 21వ అధ్యాయము తీశారా? 21వ అధ్యాయము తీశారా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారుతో ఇట్లనము, మీలో ఎవడును తన ప్రజలలో శవము ముట్టుట వలన తను అపవిత్రపరుచుకొన రాదు. పాస్టర్ గారు మీద చెప్తున్నాను, తన ప్రజల్లో ఎవరైనా సరే శవం ముట్టినవాడు అపవిత్ర పరుచు కొన రాదు. ఎందుకంటే మీరు పరిశుద్ధ స్థలములో నిలుచు మనుషులు. మీరు పరిశుద్ధ స్థలంలోకి నిత్యం వెళ్ళి దేవుని కొరకు ధూప నైవేద్యాలు అర్పించేవారు గనుక, ధూప నైవేద్యాలు అర్పించేవారు గనుక మీరేం వెళ్ళకూడదు, నరశవాన్ని ముట్టి అపవిత్రులు కాకూడదు అన్నాడు. ఏంటి ఇప్పుడు పరిశుద్ధ స్థలము అనేసరికి ఈ స్థలమా? చాలామంది ఇదిగో ఈ ఫుల్ ఫిట్ ఉంది కదా, ఫుల్ ఫిట్ అంటే వాక్య సందేశం ఇచ్చేటువంటి ఒక టేబుల్, అవునా? ఇది బలిపీఠంగా చేసేసారు, ఇది మీకంటే పై ఎత్తులో పెట్టారు నన్ను. అంటే వాకింగ్ చెప్తున్నాను కాబట్టి కొంచెం కనపడడానికి పై ఎత్తులో పెట్టాను. కానీ ఇది పరిశుద్ధ స్థలం కాదు, ఇది పరిశుద్ధ స్థలం కాదు. కొంతమంది మూర్ఖులు ఈ పరిశుద్ధ స్థలంలో నేను మాత్రమే ఉండాలి తప్ప ఎవరు కూడా ఎక్కకూడదు, ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా అడుగేయకూడదు, ఇది చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది అనేసి బోధించారు. కానీ పరిశుద్ధ స్థలం ఏది అంటే నా హృదయం. అర్థమవుతుందా? నా హృదయమే పరిశుద్ధమైనది. ఒకప్పుడు పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి, ఒకప్పుడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఒకప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు, అవునా? ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అంటూ ఏమీ లేవు. యెరూషలేములో గురించి మాట్లాడితే, యెరూషలేము కోసం మాట మాట్లాడుతున్నారు, అది పుణ్యక్షేత్రం అని మీరు అనుకుంటున్నారు. అక్కడ అడుగు పెడితే మేము పుణ్యాత్మలం అయిపోతామని మీరు అనుకుంటున్నారు. కానీ యెరూషలేము కోసం యేసుక్రీస్తు ఏడిచాడు తెలుసా? యెరూషలేము కోసం ఏడిచాడు. అర్థమవుతుందా? గౌరీపట్నం పుణ్యక్షేత్రం అంటారు, లేకపోతే వైజాగ్లో మేరీమాత గుడి పుణ్యక్షేత్రం అంటారు. అక్కడికి వస్తే, అక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తే ఇంక ఎన్నెందుకు చెప్పండి? యెరూషలేము కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూపిస్తాను చూడండి ఒకసారి. యెరూషలేము కోసం ఏం మాట్లాడుతున్నాడో లూకా గారు రాసిన సువార్త, లూకా గారి రాసిన సువార్త తీశారా? ఒక్క నిమిషం అండి.
లూకాగా రాసిన సువార్త కదా తీశారు. లూకాగా రాసిన సువార్త 19:41 చూడండి. 19:41 ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టణమునకు సమీపించినప్పుడు, ఏ పట్టణం అనుకుంటున్నారు? ఆ పట్టణం యెరూషలేం పట్టణం. అది పుణ్యక్షేత్రం అనేసి మనవాళ్ళందరూ కూడా వెళ్తారు కదా అక్కడికి. యేసుక్రీస్తు జన్మించిన స్థలం, యోర్దాను నది ప్రాంతం, ఇవన్నీ కూడా చూడడానికి వెళ్తారు. అవునా? చూడడానికి వెళ్తారు. మన సినిమా యాక్టర్ రాజా గారు అయితే అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు పవిత్రం అన్నాడు. ఎక్కడ యోర్దాన్ నదిలోంచి నీళ్ళు తీసుకొచ్చాడు, యోర్దాన్ నది దగ్గర ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చాడు, అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని మట్టి అన్నీ కూడా సేకరించాడు. సేకరించి దానికి ఒక సీల్ వేసాడు. ఏంటంటే ఎంత అనుకుంటున్నారు అది? అంత దూరం నుంచి మేము తీసుకొచ్చాం కనుక 5,000 రూపాయలు, ఇది మీ ఇంట్లో ఉంటే మీకు పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి, మీరు దాన్ని జల్లుకుంటే మీకు శుభాలు జరుగుతాయి అది ఇది అని చెప్పుకుని వచ్చి వ్యాపారం చేసేసుకున్నాడు. ఏమండే బాగా వినాలి. మరి అక్కడికి వెళ్ళి అక్కడ పరిశుద్ధ స్థలంలో మనం నీరు తెచ్చుకుంటే, అడుగుతున్నా, పరిశుద్ధ స్థలంలో నీరు తెచ్చుకుంటే పవిత్రం అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెంత పవిత్రులు? మనం 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేకపోతే జీవితంలో ఒక్కసారే వెళ్తాం ఎక్కడికి? యెరూషలేం ప్రాంతానికి. ఏమండి అక్కడికి ఒకసారి వెళ్ళిన మనమే పవిత్రులం అయిపోతే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పవిత్రులు అవ్వాలి? నా పాయింట్ అర్థమైందా? అర్థమైందా? అసలు యేసుక్రీస్తుని చంపేసినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడున్న వాళ్ళేనా? అక్కడున్న వాళ్ళేనా? మరి వాళ్ళు పవిత్రులా అపవిత్రులా? మరి అక్కడికి వెళ్తే మీరెందుకు పవిత్రులు అవుతారు? నా పాయింట్ అర్థమైందా? ఒక స్థలం వల్ల మనలో పవిత్రత రాదు. ఒక స్థలానికి వెళ్తే పవిత్రులం అయిపోవాం, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము పవిత్రులము, ఆ వార్ధాన నదిలో 10 సార్లు మునిగొచ్చేసాము, మేము పవిత్రులం అయిపోయామంటే తప్పు. స్థలాల వలన, వస్తువుల వలన పవిత్రులము కాము. ఆ పట్టణపు స్థితి ఎలాగుందో చూడండి ఒకసారి. యేసు ప్రభు ఆ పట్టణానికి సమీపించేటప్పుడు ఎలాగుందో చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఎవరు ఏడ్చారు? సృష్టికర్త ఏడిచాడంట. దేన్ని చూసి? ఏది పవిత్ర స్థలం అని మీరు అనుకుంటున్నారో దాన్ని చూసి ఏడ్చాడట. ఏడవడం ఏంటంటే సంతోషపడాలి కదా. దాన్ని చూచి ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. యెరూషలేమా, నీకెంతో మేలు అన్నాడు. ప్రియులరా, బైబిల్లో ఒకప్పుడు పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు పరిశుద్ధ స్థలాలు నీ హృదయమే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారో, ఈ దేవాలయమును పడగొట్టుడి అన్నాడా లేదా? అన్నాడా? పడగొట్టుడి అన్నాడు. అదే నేరం మోపారు యేసుక్రీస్తు వారి మీద. ఏమని? ఇదేంటి, 48 సంవత్సరాలు సొలొమోను గారు కష్టపడి కట్టారు కదా, ఈయనేంటి ఈయనేంటి దేవాలయాన్ని పడగొట్టమంటున్నారు అని అడిగారు. ఆయన ఒక మరొక అద్భుతమైన దేవాలయాన్ని కట్టబోతున్నాడు. మనుషులు ఊహించలేని అపురూపమైన దేవాలయాన్ని కట్టబోతున్నాడు. అది భూమి మీద కాదు, అది మానవ హృదయములో కట్టాడు. మనిషే ఒక దేవాలయం. బైబిల్లో చూడండి ఎంత బాగా ఉంటుందో, బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందో. కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చూడండి. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఏది ఆలయం? ఏది పరిశుద్ధ స్థలం? ఏది చెప్పాలి? మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యా. ఇదే ఆలయం.
ఇదే ఆలయం. సొలొమోను దేవాలయం కడతాలనుకున్నాడు కదా, రైట్. సొలొమోను కొలతలు ఇచ్చాడు దేవుడు. సొలొమోనికి కొలతలు ఇచ్చాడు. మనం మనకి ఇల్లు కట్టుకుంటున్నాం, మనకు కొలతలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? మొన్నే మురళి ఇల్లు కట్టాడు తమ్ముడు. మెయిన్ డోర్ పెట్టాడు. మెయిన్ డోర్ని ఎలా పెట్టాడు చెప్పాలి, ఎలా పెడతారు చెప్పండి. మనం సులువుగా లోపలికి వెళ్ళి సులువుగా బయటకు వచ్చేటట్లు పెడతామా లేదా? లేదా మెయిన్ డోర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా వంగుని ఇరికిరిగ్గా లోపలికి ఎలా వెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. కట్టవులేరా బాబు, ఏంట్రా ఎంత ఇరికిల్లు అంటారా? అంటారా గుమ్మం ఎలా ఉండాలి? మనం మ్యాక్సిమం 5.5 అడుగులు ఉన్నామనుకోండి ఎంత ఎత్తు ఉండాలి? 4 అడుగులు ఉందనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి, నుదురుకు తగిలేస్తుంది ఇలాగా, దబ్బమని తగిలేస్తే అక్కడ పడిపోతాడు. ఎంత ఉండాలి? 7 అడుగులు ఉండాలి. అలా 6 అడుగులు ఉండాలి. అవునా? 6 3 6 3 ఉంటుంది సామాన్యంగా, లేదా 6.5 3 అడుగులు ఉంటుంది. అవునా? ఏమండి సులువుగా వెళ్తాం, ఎత్తు ఎంత ఉండాలి చెప్పాలి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎత్తు ఎంత ఉండాలి? ఎత్తు తక్కువ అయిందనుకోండి, ఫ్యాన్ ఎలా వేసాం ఇలాగ అన్నాం అనుకోండి, డబ్బని తగులుతుంది. 10 అడుగులు 9.5 అడుగులు పూర్వం ఇల్లులు అయితే ఇంచుమించు 12 13 14 అడుగులు ఉండేది, అంత ఎత్తు ఉండేది అలా చూసుకునేవారు. ఇప్పుడైతే 10 9.5 9 అవునా? 10 10 రూమ్ ఉండాలి, రైట్. నీ బాడీకి తగ్గట్టుగా నువ్వు ఇంటిని నిర్మాణం చేసి, మరి దేవుడి బాడీకి తగ్గట్టుగా దేవుని యొక్క ఇంటి నిర్మాణం చేయాలి కదా. నువ్వు కడతానన్నావు కదా, కడతానన్నప్పుడు దేవుడి బాడీకి తగ్గట్టుగా నువ్వు ఇంటిని నిర్మాణం చేయాలా లేదా? చేయాలా? చెయ్యాలి. ఇప్పుడు 5 కొలతలు ఎత్తున్నారు రాసుకోమన్నాడు అండి దేవుడు. ఏమిస్తానన్నాడు? కొలతలు. ఇప్పుడు 5 కొలతలు రాసుకోండి, ఒకసారి కొలతలు ఒకసారి రాసుకోండి. అపోస్తులు కార్యములు, అపోస్తులు కార్యములు తీశారా? రైట్. అపోస్తులు కార్యములు 7:51 51వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను, అయినను ఆకాశము, వినండి కొలతలు, నేను మరి మీ ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కుర్చీ ఉంటుంది కదా, కుర్చీ ఏముంటుంది? కుర్చీ ఉంటుంది. మరి నేను కూర్చోడానికి కుర్చీ ఎత్తావు లేదా? ఎత్తాముడు శుభకరం, ఎత్తావా? అయితే నా కుర్చీలు ఎక్కడ రాస్తున్నాను చూడు. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా కుర్చీ, నా సింహాసనం. నీ ఇంట్లో ఎలాగ ఉండాలి తెలుసు? ఆకాశం అంత, ఆకాశమే సింహాసనంగా పెట్టాలి. కొలత, ఆకాశము నా సింహాసనము, భూమి నేను పాదం మోపుకోవడానికి పెట్టే పీఠం. ఆకాశం అట ఆయన సింహాసనం అట, భూమి అంట ఆయన పాదపీఠం అట. భూమి మీద 8 ఎకరాలతో గుడి కడితే దేవుడికి సరిపోతుంది చెప్పు. మరలా అడగనా, 8 ఎకరాలతో కడితే దేవుని గుడి సరిపోద్ది చెప్పండి. మహా అయితే ఇక్కడ ఎంత ఉంటుంది? ఫ్లెక్స్ ఎంత? 12 x 8 అలా 12 x 8 అడుగులు. ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ దేవుడు నివసిస్తాడు. ఈ మాటలు అబద్ధం. ఇది పరిశుద్ధ స్థలం కాదు, ఇది కాదు పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందా? ఆయన నివసించే స్థలం కోసం లెక్కలు రాస్తున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు ఎలాంటి మందిరం కట్టుదురు? హైదరాబాద్ అంతా కబ్జా చేసేసి హైదరాబాద్ అంతా గుడి కడతావా? అయినా సరిపోదు. కలకత్తా అంత గుడి కడతావా? అయినా సరిపోదు. భూమి మొత్తం నేను పాదం మోపుకోవడానికి పీఠం అన్నప్పుడు ఎలాంటి మందిరం కడతావు? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరే నాన్న, నువ్వు నాకు కట్టలేవు కానీ నేనే ఒక గుడి కట్టుకున్నాను.
నేనే గుడి కట్టుకున్నాను, ఆ గుడి ఏంటనుకుంటున్నారో, నువ్వేరా నాన్న నా గుడి, నువ్వే నా గుడి. హెబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీశారా? హెబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీశారా? 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఎవరో ఈ ఇల్లుని ఎవరైనా కట్టగలరా? ఈ ఇంటిని ఎవరైనా కట్టగలరా? ఎనీబడి? దేవునికి ఏదో పెద్ద గుడి కట్టేసని ఇది పరిశుద్ధ స్థలం అంటున్న ప్రతి మనిషిని దేవుడు అడుగుతున్నాడు, ఈ ఇంటిని నిర్మించి చూపించండి. యెహోవా కట్టిన ఇల్లు ఇది, దీన్ని ఎవరు కట్టలేరు. 3వ దినాన కడతానన్న ప్రభు ఆయన శరీరం అనే దేవాలయం కోసం మాట్లాడాడు. అర్థమవుతుందా? పూర్వం ఒకప్పుడు పరిశుద్ధ స్థలాలు ఉండి, చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, హెబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండెను. ఒకప్పుడు ఉన్నాయి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండెను, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తిని అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కేరేబులుండెను. తర్వాత 11వ వచనం, 13వ వచనం, 11వ వచనం చూడండి. అయితే ఎంత చదువుకుంటా వెళ్తే పరిశుద్ధ స్థలం కోసం చెప్తూ, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించిన హస్తకృత్యములు కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, మళ్ళీ శుద్ధి ఎలా చేశాడు? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, రక్తముతో కాక తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలు పడిన వారి మీద చెబుతున్నాడు. చూడండి అక్కడ వచ్చింది పరిశుద్ధ జలము, పాప పరిశుద్ధ జలము కోసం మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. శుద్ధి చెయ్యవలసింది శరీరాన్ని కాదు, శుద్ధి చెయ్యవలసింది మనసు సాక్షిని. దేన్ని మనసుందా? మనకే మనసుందా? చూసారేంటి ఎప్పుడన్నా మనసుని? ఏమండి నా మనసు అంతా నువ్వే ప్రియా, ఎప్పుడు చూసావు? మనసులో అమ్మ ఉండదు, మనసులో నాన్న ఉండడు, మనసులో ఎవరు ఉండరు, మనసంతా ఎవరున్నారట?
మనసంతా చెత్త నింపేసుకున్నారండి. నిజం ఉదయం ఒక మాట చెప్పాను, యూత్ ఎక్కువ శాతం దేనికి అడాప్ట్ అయిపోతున్నారంటే ఎక్కువ శాతం సెల్ ఫోన్లకి అడాప్ట్ అయిపోతున్నారు. ఆ విషయం మనకు తెలుసు. సెల్ ఫోన్లో భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి, ఫోర్న్ వీడియోస్ అనేసి భయంకరమైన దృశ్యాలు అన్నీ కూడా. ఆ దృశ్యాలు చూసిన వాడికి మెదల్లో మనసులో అంటే మెదల్లో ఒక భయంకరమైనటువంటి హార్మోన్స్ ఓపెన్ అవుతాయి, అంటే ఒక కెమికల్ ఓపెన్ అవుతుంది అందులోంచి, నోరమ్స్లోంచి కెమికల్ ఓపెన్ అవుతుంది. ఈ నోరమ్స్లోంచి కెమికల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో, ఓపెన్ అయిన వాడికి ఎవడైతే ఉన్నాడో వాడు ఒక భయంకరమైనటువంటి వ్యసనానికి లోనైపోయినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ క్రొకైన్ తీసుకున్న తర్వాత ఎలాగైతే మత్తులోనికి వెళ్ళిపోతాడో అంత భయంకరమైన మత్తులోకి వెళ్ళిపోతాడట వాడు. నిజం, ఆ దృశ్యాలు చూడడం వలన ఒక్కసారిగా ఆనందాన్ని పొంది, ఒక్కసారిగా సంతోషాన్ని పొంది, ఒక అంటే వాళ్ళు చెబుతున్న విధానం ఏంటంటే చూడండి, సారా అనేది ఉంటుంది కదా మనకు తెలుసు కదా, సారా ఆ సార్ నాటు సారా ఉంటుంది కదా, అది 10 చెంబులు తాగేస్తే ఎంత మత్తులోకి వెళ్ళిపోతాడో, 10 చెంబులు తాగేస్తే ఎంత మత్తులోకి వెళ్ళిపోతాడో, అంత మత్తులోకి తీసుకెళ్ళిపోతాడు. ఏంటది, ఒక స్త్రీ మీద వ్యామోహం. ఈ చూసినాడు ఎలాగుంటాడంటే, ఏ టైప్లో ఉంటాడంటే ఇంట్లో తల్లిని చూసినా చెల్లిని చూసినా అలాగే ఊహించుకుంటాడు అటువంటి. నిజం అండి, తల్లిని చూడ్డో చెల్లెని చూడ్డో ఆఖరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారంటే చిన్న పిల్లలు ఆడుకుంటూనే అలా ఊహించేసుకుంటాడు వాడు. వాడు అంత పిచ్చివాడైపోతాడు తెలుసా, అంత భయంకరమైనటువంటి పిచ్చికి వెళ్ళిపోతాడు ఆ నోరం సోపున అవ్వడం వల్ల. దానికి ఎక్కువ ఎడిషనల్ అయిపోయాడు. ఇప్పుడు శుద్ధి చేయవలసింది ఏంటి ఇప్పుడు చెప్పాలి, దేన్ని శుద్ధి చేయాలి ఇప్పుడు, మనస్సును శుద్ధి చేయాలి ఇప్పుడు. కావలసింది శరీర శుద్ధి కాదు, శుభ్రంగా స్నానం చేసేసి పళ్ళు తోమేసుకుని 4 సార్లు విభూతులు రాసేసుకుని పొట్టంతా కూడా రాసేసుకుని పశువు రాసేసుకుని అమ్మో నేను శుద్ధిని అన్నావనుకో, నీ మనసు మాత్రం అపవిత్రంగా ఉందిరా దరిద్రుడా కదా, కాదా చెప్పండి. పైకి మాత్రం భక్తుల్లో కనపడతాం, పైకి మాత్రం ఎలా కనపడతాం, అమ్మో ఈడంత భక్తుడు ఎవరు అన్నట్లుగా ఉంటాం, పైన మాత్రం అమ్మని మెప్పించడానికి యేసుప్రభు బొమ్మ పెడతాడు, ఇలా నొక్కిన వెంటనే ప్రభు పాటలు వచ్చేటట్టు పెడతాడు, లోపల లోకేసి పెడతాడు, అసలైంది పెడతాడా. ఈ మధ్యన ఒక సర్వేలో మాట మాట్లాడాడు, మొన్న ఎవరో ఒక అబ్బాయి అండి ప్రసాద్ రెడ్డి గారు వీడియోస్ చూస్తాం, అనియా నువ్వు మెసేజ్ చాలా బాగా మాట్లాడతావు అనియా, కానీ నీ యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కొన్ని యాడ్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, అవి కొంచెం అశ్లీలతగా ఉన్నాయన్నయా అంటున్నారట ఎవరో ఒక సహోదరుని. అశ్లీలతగా ఉన్నాయి అంటే ఇంతకీ ఈ అశ్లీలతమైన యాడ్స్ ఎందుకు వస్తున్నాయి ఆ యొక్క పవిత్రమైన వాక్యంలో అనుకుంటే అసలు విషయం బయటపడ్డది ఏంటంటే, మనం సెల్ ఫోన్లో ఎక్కువ ఏది చూస్తూ ఉంటామో, అర్థమైందా, మనం సెల్ ఫోన్లో ఎక్కువ బూట్ల కోసం చూస్తున్నాం అనుకో, డ్రెస్సుల కోసం చూస్తున్నాం అనుకో, వెంటనే ఏ యాడ్ వస్తుంది, డ్రెస్సుల కోసమే యాడ్ వస్తుంది అవునా. ఆరోగ్యం కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నావు అనుకో, ఆ యాడ్లో వస్తాయి. నువ్వు ఎక్కువ శాతం తప్పుడు చిత్రాలు చూస్తే ఏ యాడ్లు వస్తాయి, అవే వస్తాయి. అది ఎవరు తప్పు, నువ్వేమి ఇస్తావో అయ్యే థాట్స్ వస్తాయి అవునా. నువ్వేం చూస్తున్నావో అదే థాట్స్ వస్తాయి, వస్తారావా, నువ్వేం చూస్తున్నావో అయ్యే థాట్స్ వస్తాయి, నువ్వేం విత్తుతున్నావో ఆయే కోస్తాం. యూట్యూబ్లో కూడా అంతే, గూగుల్లో కూడా అంతే, నువ్వేం సెర్చ్ చేస్తున్నావు ఎక్కువ, టైలరింగ్ కోసం సెర్చ్ చేస్తాం అనుకో, టైలరింగ్ కోసం వస్తుంటాయి, ఎలక్ట్రీషియన్ కోసం సెర్చ్ చేస్తాం అనుకో, ఎలక్ట్రీషియన్ కోసం వస్తూ ఉంటాయి. ఏమండి, నీకు ఏది ఇష్టమో అదే ఎక్కువ వస్తూ ఉంటుంది. అది తప్పు ఎవరిదే, వీడియో చేసినోడదా నీదా,
అంటే ఇప్పుడు ఏది శుద్ధి చేయాలి ఇప్పుడు నిన్ను చెప్పాలండి. ఇప్పుడు సిస్టమ్ ఉందండి, వైరస్ పడుతుందండి. సిస్టమ్ వైరస్ పడితే ఏమవుద్ది అడుగుతున్నా, సిస్టమ్ వైరస్ వచ్చేస్తే ఏమవుద్దండి? మురళి గారు చిన్న మురళి ఏమవుతుంది? ఎందుకంటే చదువుకున్నారు కదా పిల్లలు, ఎమ్మటనే హ్యాంగ్ అయిపోతుంది. అవునా? నా సెల్ ఫోన్ ఉందిలేండి, నా సెల్ ఫోన్లో ఈ వాట్సాప్ గ్రూపులు ఎక్కువ ఉంటాయి. పాపం వాళ్ళు ఎందుకో మరి నన్ను గ్రూప్లో తెగ యాడ్ చేసేసుకుంటారు. నీ మెసేజ్లు పంపించని అని మెసేజ్ పంపించని అంటూ ఉంటారు. ఇంచుమించు నా వాట్సాప్లో మ్యాక్సిమం ఎలా లేదనుకున్నా సరే నాకు 250 గ్రూప్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా. ఈ సెల్ ఏమో చిన్నదే, ఆండ్రాయిడ్ మొబైల్, మరి ఏమైపోతుంది? హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బొన్నుగడు అంటూ ఉంటాడు, అంత మాట ఖాళీ చేసుకున్నాను, నాకు ఖాళీ చేసుకు, నాకే ఖాళీ లేదు, ఇంకేం ఖాళీ చేసుకుంటాను రా. అంటే హ్యాంగ్ అయిపోతుంది. అలాగే నీ మనసులో తప్పుడు విపరీతమైన ఆలోచనలు ఉన్నా, నీకు భయంకరమైన ఆలోచనలు, అర్థమవుతుందా? నీ మనసులో దేవుడు లేడు కానీ నీ మనసులో ఎవరున్నారు? భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మేకల యొక్కయు పశువుల యొక్కయు రక్తము వలన నీ మనసు శుద్ధి చెయ్యబడదు. నీ మనసును శుద్ధి చెయ్యాలంటే పవిత్రుడైన పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమే నీ మనసును శుద్ధి చెయ్యాలి. చూడండి అక్కడ మాట్లాడుతున్న ఎబ్రిల్ రాసిన పత్రిక, హెబ్రిల్కి రాసిన పత్రిక తీశారా 9:13 యాల అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద. ఎవరి మీద? ఎవరి మీద? మీరు అనుకుంటున్నారు చనిపోయిన వారి కుటుంబస్తులు మైలు పడిన వారని మీరు అనుకుంటున్నారు. కాదు కాదు, మైలు పడడం అంటే ఎవరంటే మనసులో అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకుని మనసులో మృత్యు సంబంధించిన ఆలోచనలు పట్టుకున్నవాడే మైలు పడినవాడు. అర్థమైందా? ఇప్పుడు వాడి కోసం మాట్లాడుతున్నావు, మేకల యొక్క కోడిల యొక్క రక్తం మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని దేన్ని పవిత్రపరుస్తుంది? దేన్ని? మనస్సు సాక్షిని పవిత్ర పరుచును. అప్పుడు ఎప్పుడైతే ఈ వైరస్ని క్రీస్తు రక్తము చేత కడిగేశామో అప్పుడు తల్లి తల్లిలా కనబడుతుంది, తండ్రి తండ్రిలా కనబడతాడు, చెల్లి చెల్లిలా కనబడుతుంది, అక్క అక్కలా కనబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఎలాగున్నారు? తల్లి తల్లిలా కనబడతలేదు, చెల్లి చెల్లిలా కనబడతలేదు. చూశారా? లోకం చాలా చెడిపోయింది ప్రియమైన వాళ్ళరా, లోకం చాలా దారుణంగా ఉంది. అర్థమవుతుందా? లోకం చాలా దారుణంగా ఉంది. నా కళ్ళ ముందు ఉన్న మీరందరూ కూడా దేవుని పిల్లలు, పరిశుద్ధులుగా జీవించడానికి మా జీవితాలు చక్కదిద్దామని మా జీవితాలను మీ చేతిలో పెడుతున్నాం పాస్టర్ గారు. మీ బోధ ద్వారా మా జీవితాలు చక్కదిద్దామని నా చేతిలో పెడితే నేను ఒక తండ్రి భావంతో మీ జీవితాలు చక్కదిద్దవలసింది. మీ జీవితాలు పాడు చేస్తే నేను పవిత్రున్నా అపవిత్రున్నా, నేను మైలు పడిన వాడినా లేకపోతే అపవిత్రమైనటువంటి వ్యక్తి నా చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఏమండి? క్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి మిమ్మలను పవిత్రులుగా చెయ్యను. చూసారా? అర్థమైందా? క్రీస్తు రక్తం మనం పవిత్రులు చేసేసింది.
పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లుగా ఇప్పుడు చనిపోయిన వారికి మైలు మాపుకోవాలి, ఇలాంటి శరీర శుద్ధి కార్యక్రమాల విషయంలోనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాక్యానికి అశ్రద్ధ చేయకండి. అదే చెప్పాడు. ఏమని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? మీ పారంపరాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా బొత్తిగా ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా బొత్తిగా నిర్లక్ష్యము చేస్తున్నారు. చూసారా ఏం చేస్తున్నారు? బొత్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చూసారా ఎంత తప్పు పను. ఏమండి ఆలోచించండి, ఇంత వాక్యం చెప్తున్నాం కదా, కష్టపడి చెప్తున్నాం కదా, వాక్యాన్ని వివరిస్తున్నాం కదా. ఈ వాక్యాన్ని వివరించి ఉదాహరణ చెప్తున్నా, వివరించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి పలానా వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, పలానా వాళ్ళకి ఏదిగో గర్భవతిగా ఉంది, ఆమె సులు వెనుక అనుపుని దయచే ప్రభు అని విపరీతంగా మొర పెడుతున్నాం కదా. ఈ మొర పెడుతున్నటువంటి శాపను పట్టించుకోరండి. ఎక్కడికి వెళ్ళిపోతారో? పరిశుద్ధ స్థలం గౌరీపట్నం వెళ్ళి గుండు కొడిగించుకొచ్చేస్తారు. నీ కోసం అహోరాత్రులు కృషి చేస్తూ, నీ కోసం వాక్యాన్ని విత్తుతూ, నీ కోసం ఏ వాక్యం విత్తితే నీ యొక్క ఆత్మ శుద్ధి అవుతుందో, ఏ వాక్యం ద్వారా నీ యొక్క జీవితం పవిత్రం అవుతుందో పదే పదే ఆలోచిస్తే మేమండి ఎక్కడ మొక్కుకున్నామండి? మొక్కుబళ్ళు ఉన్నాయండి. ఈ ఒక్క మాట చూపించి ముగించేస్తానండి. చూడండి, లేవి కాండము 21వ అధ్యాయము, లేవి కాండము 21వ అధ్యాయము. తీశారా? లేవి కాండము 21వ అధ్యాయము తీశారు కదా. 21వ అధ్యాయము 3వ వచనం, 5వ వచనం చూడండి, 5వ వచనం. మరియు 1వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకుల్లో అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడైనను తన ప్రజల్లో శవము ముట్టుట వలన తను అపవిత్రపరచుకొని రాదు, అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుతెలు సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివేహిత కన్యక అను వీరి యొక్క శవముట్టి తను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజల్లో యజమానుడు గనుక, బాగా వినాలి మీరు, క్రైస్తవులు అనేసరికి, క్రైస్తవులు అనేసరికి దేవుడు ఏ క్వాలిఫికేషన్ ఇచ్చాడో తెలుసా? మీరు యాజకులైనా రాజులైనా యాజక సమూహము. మీరెవరో ఎవరు చెప్పండి? మీరు రాజులు మీరే, యాజకులు మీరే. ఎవరు మనం? రాజులు మనమే, యాజకులము మనమే. మరి యాజకులు అని ఉన్నాం కదా, యాజకుల కోసం చెప్తున్నాడు చూడండి. అతడు తన ప్రజల్లో యజమానుడు గనుక తను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. దేవుడేమో నువ్వు యాజకుని చేశాడు, దేవుడేమో నేను రాజుని చేశాడు, నువ్వు సామాన్యుడిగా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించకూడదు? సామాన్యునిగా ప్రవర్తించకూడదు. రైట్. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నువ్వు యజమానుడు కదా, గుండు గీయించుకోకే. బైబిల్లో చెప్పాడా? నేను చెప్తున్నానా? నేను రాసుకొచ్చానండి. మీ బైబిల్లోనే ఉందా? ఉందా ఉందా లేదండి? నొన్నగా గీయించుకొచ్చేస్తారు. పుట్టింటికి అంటే తీయించాలండి, ఆ విషయం వదిలేయండి. అది అక్కడ తీయించినా ఇక్కడ తీయించినా ఒకటే కానీ, మా అమ్మాయికి అయితే మా పాస్టర్ గారిని కాకేసి పుట్టింటికి తీయించేసాను, కత్తిరి తీయించేసాను, పుట్టింటికి తీయించేసాను, మా పాస్టర్ గారిని కాకేసాను. అర్థమైందా? నేను ఎక్కడ గౌరీపట్నానికో ఎక్కడికో వెళ్ళలేదు నేను. నిజం, ఇలా వెళ్తున్నప్పుడల్లా నాకు నిజంగా ఎంత బాధ వేస్తుంది అంటే, ఎంత వాకింగ్ చెప్పాను కదా,
ఈ పరిశుద్ధ స్థలాలు ఏమి ఏమీ లేవు కదా, వీళ్ళు ఎందుకు ఇంకా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు? ఏమంటే చనిపోయిన తర్వాత చూడండి, చనిపోయిన బంధువులందరూ తెల్ల నున్న గగ్గుండ్లన్నీ గుంజేసుకుంటారు, వెనకాల పిలకెడతారు. యాబాబు సామాన్య జనాంగము ఎవరాలో నీకు క్వాలిఫికేషన్ ఉందా? నువ్వు బాప్తీసుని తీసుకున్నావా? తీసుకున్నావా లేదా? తీసుకున్నావా? బాప్తీసుని తీసుకున్నావు అవునా? రాజులైన యాజక సమూహము మనం ఎందుకు గుణగించుకుంటున్నాం? ఎందుకు గుణగించుకుంటున్నాం? చూడండి ఏమంటున్నాడు, వారు తమ తలలను బోడి చేసుకున్న రాదు, గడ్డపు ప్రక్కలన క్షౌరము చేసుకున్న రాదు, కత్తితో దేహమును కోసుకున్న రాదు, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఎలా ఉండాలి ప్రతిష్ఠితమైన వారిగా ఉండవలను. ఏమండి వచ్చే వారం చెప్తాను అంటున్నాను మర్చిపోతున్నాను, కానీ ఈసారి మాత్రం వచ్చే వారం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను. ఏంటి? ఒక అద్భుతమైన మాట చెప్తాను. ఏంటో తెలుసా? ఏమండి ఆడపిల్ల పుట్టకూడదు, మగపిల్లడు పుట్టాలి. ఎందుకు మగపిల్లడు పుట్టాలి? ఎందుకు మగపిల్లడు కట్టాలి? ఏంటి శుభాకర్ ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టాలి? అసలు కారణం చెప్పండి. చెప్పాలి. తండ్రి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు అతడు ఏ పుణ్య కార్యక్రమాలకు వెళ్ళకూడదు. దానికి హిస్టరీ చెప్తాను నేను, ఏ పుణ్య కార్యక్రమానికి వెళ్ళకూడదు. ఎందుకు పుట్టాలి? ఎందుకు కొడుకు పుట్టాలి అంటే పున్నామ నరకాల నుండి తప్పించాలి. ఎందుకు? కొడుకు పుడితే పున్నామ నరకాల నుండి తప్పిస్తాడు. మరి ఆడపిల్లలు పుడితే, ఇద్దరు పిల్లలు పుట్టేస్తే ఆ సంగతి ఏంటి? శాపగ్రస్తులా? ఆడపిల్ల పుట్టకూడదా? కొడుకు చచ్చిందా పున్నామ నరకాలు తప్పించడం కాదు, బతికొండగానే నరకం పిపించేస్తున్నాడు. ఏమంటే ఎప్పుడు చెప్తాను కదా, మావాడు రియల్ హీరో, పాపం వీరబాబు వచ్చాడు కూర్చున్నాడు, నానే అంటాడు. కరెక్ట్గా వాక్యం వింటున్న టైంలో నానే అంటాడు. ఒరే 5 నిమిషాలు రా, ఇనేసి వచ్చేస్తానుండరా అంటాడు. నానే తప్పలో నరకాలు చూపించేస్తాను, మామూలుగా చూపించడం లేదు. ఏదో కొడుకు అనేసి మళ్ళీ ముద్దు ఎక్కువ. ఏమండి వచ్చే వారం చెప్తానండి, బాగుంటుంది ఆ సబ్జెక్ట్. కొడుకు పుడతానంట పున్నామ నరకాలని తెప్పిస్తాడట. ఆయన చనిపోయిన తర్వాత ఈయన చేసే పుణ్య కార్యక్రమాలన్నీ ఆయన లిస్టులోకి వెళ్ళిపోతాయట. అందుకని ఏం చేస్తాం మనం? అందుకని ఏం చేస్తాం తెలుసా? మొత్తం ఊరందరినీ కేకేసి భోజనం పెడతాం, ఆయన పేరు శలివేంద్రాలు పెడతాం, ఆయన పేరు మీద ఎన్నో చేస్తాం. ఏమండి మన వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు పేరు మీద అంటుపొలికి వెళ్ళేస్తారు. తినేది ఎవరు అలాగేలా అంటుపొలికి వెళ్ళాం. చాలా ఉన్నాయండి మన అజ్ఞానపు అంధకారపు క్రియలు చాలా ఉన్నాయి, అవన్నీ లాక్కొత్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్యపు వెలుగులో మా చీకటి బ్రతుకులు కడుక్కునే భాగ్యాన్ని దయచేయండి. మైలు శరీరానికని శరీర శుద్ధి కోసమే ఆలోచిస్తుకుంటున్న మాకు మనసు చాలా మైలు పడింది, మనసులో చాలా కల్మషం నిండిపోయింది, మనసులో చాలా దుర్మార్గత నిండిపోయింది. దానివలన ఎంతోమంది మనుషులు నష్టపోతున్నారు. నాయన నీ వాక్యముతో సరి చేసుకుంటూ నీ కుమారుడైన క్రీస్తు రక్తము సమస్త పాపము నుండి మమ్మల్ని పవిత్రపరిచింది కనుక మేము రాజులైన యాజక సమూహముగా నీ యొక్క కాడిని మేము మోస్తున్నాం కనుక
ఇదిగో బాప్తిస్మ అనే పేరుతో ప్రభువా నీ సంఘంలోనికి ప్రవేశించి నీ బిడ్డలుగా ముద్రింపబడి ఉన్నాము కనుక తండ్రి. అపవిత్రమైన కార్యక్రమాలకు దూరంగా ఉండి వాక్యం అనే వెలుగులో మేము నడిచే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు పట్టుకుందాం, లేచి